ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదో సినిమా సినిమా రిలీజ్ డేట్ల గురించి ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో ఎవరో అంటున్నారు, సార్ నెక్స్ట్ త్రీ మంత్స్ అన్నీ మన ఫ్యామిలీ సినిమాలో రిలీజ్ ఉన్నాయి సార్ అన్నారు. అన్నప్పుడు కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన ఫ్యామిలీ అంటే ఒక మెగా ఫ్యామిలీ కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మా ఫ్యామిలీయే అన్నారు. నిజంగా ఈ మాట చిరంజీవి గారు కూడా చాలాసార్లు అన్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మన ఫ్యామిలీ అని చిరంజీవి గారు అనుకున్నారు. కాబట్టే కరోనా కష్టకాలంలో సీసీసీ ద్వారా చాలామంది కన్నీళ్లు తుడిచారు, చాలామంది కడుపు నింపారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పాండమిక్ తర్వాత నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకున్నాను, చాలాసేపు మాట్లాడతానేమని భయంగా ఉంది. కుదిరితే భరించండి, వీలైతే క్షమించండి. ఇకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆర్యా సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నాకంటే సీనియర్స్కి అంటే అసోసియేట్స్కి కో డైరెక్టర్స్కి అందరికీ ఒక నైట్ మేర్ అయిపోయాడు సుకుమార్. ఎందుకు నైట్ మేర్ అయిపోయాడంటే, ఏ ఆఫీస్కి వెళ్ళినా మా సీనియర్స్ డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న సుకుమార్ గారిని చూడండి అయ్యా, ఆర్యా లాంటికి అది చెప్పండి అయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట ప్రతి సినిమా ఆఫీసులో, ఆర్యా సుకుమార్ ఇదే మాట. ఇప్పుడు బుచ్చిబాబు తయారయ్యాడు, వాళ్ళ అసిస్టెంట్లు తయారయ్యారు. కంగ్రాట్స్ అమ్మ సుకు, లెగసీ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేస్తున్నాం లెగసీ. బుచ్చిబాబు ఫస్ట్ టైం సుక్కుతో కలిసి ఒకసారి దిల్రాజు గారు ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, బుచ్చిబాబు నా దగ్గరకు వచ్చి, సార్ నాకు మీ సినిమాలు అంటే చాలా ఇష్టం అన్నాడు. అబద్ధం, ఇంత అందంగా మాట్లాడుతున్నాడు, డెఫినెట్గా ఇతను మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను నేను సీరియస్గా. కానీ కంటిన్యూగా ఎప్పుడు మైత్రి ఆఫీస్కి వెళ్ళినా, సార్ నిజంగా సార్ మీ సినిమాలు అంటే చాలా ఇష్టం, మీ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం అని మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఇతను అబద్ధం అందంగా ఆడటమే కాదు, ఎవరికి ఏ అబద్ధం చెప్పాను గుర్తుపెట్టుకుని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను, డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అప్పుడు ఆర్యా అప్పుడు సుక్కు గురించి, ఆ క్యారెక్టరేషన్ గురించి ఆఫీస్లో ఎలా మాట్లాడుకున్నారో, దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి కూడా అప్పుడు అలాగే మాట్లాడుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సుక్కు అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తుంటే, ఆర్యకి ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడో మా సర్జీ ఈ సినిమాకి ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, రేపు పొద్దున బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్షన్ చేసిన, వైష్ణవ్ తేజ్ కొడుకు లాంచ్ అయినా, మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలాగే మ్యూజిక్ చేస్తారేమో అని నా 100% నా నమ్మకం. కాకపోతే సుమగారు అప్పుడు కూడా మీరే యాంకరింగ్, అది మటుకు డౌట్ లేదు.